ఇటల రాజేందర్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. కనపడితే చాలు తెల్లారి వరకు ఇంటికి వెళ్ళిపోతాను. నాలుగు రోజులు ఎక్కువ కనపడితే ఎక్కువ విలువ, పది రోజులు కనపడితే ఇంకెక్కువ విలువ. మా కుమారసాని అంటాడు నిన్న మా సాంబరాలు ఎక్కడి నుంచి వస్తాయి. నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు మీరు పర్మనెంట్ కాదు, శాశ్వతం కాదు. ప్రజలు పర్మనెంట్, ప్రజాస్వామ్యం పర్మనెంట్. కానీ పలాని ముఖ్యమంత్రి హయాంలో ఇవాళ్ళు చదువుకుంటాం మనం, అశోకుడు చెట్లను నాటించను అని చెప్పి చదువుకుంటాం, అశోకుడు బాటలు బాయిలు తవ్విచ్చనని చదువుకుంటాం. కానీ కేసీఆర్ గారు డబ్బులకు ఓట్లు కొనుక్కునే నేర్పించను అని చెప్పి చదువుకునే పరిస్థితి. కేసీఆర్ గారు హయాంలో దౌర్జన్యాలు రాజ్యమైన అని చెప్పి చదువుకునే పరిస్థితి ఉంది. ఎన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, ఎన్ని సంవత్సరాలు ప్రధానమంత్రిగా, ఎన్ని సంవత్సరాలు ఏ పదవిలో ఉన్నది ఇంపార్టెంట్ కాదు, ఎన్ని సంవత్సరాలు ప్రజల మెచ్చిన పాలన కొనసాగిస్తున్నది చాలా ఇంపార్టెంట్. కేసీఆర్ గారు నేను ఒక మాట గుర్తు చేస్తున్నాను మీకు, మీరు మర్చిపోవచ్చు కానీ నేను గుర్తు చేస్తున్నాను మీకు. 2014 ఎలక్షన్స్ అయిపోయినాయి, 2014 ఎలక్షన్స్ అయిపోయినాయి. 5:00 ఫోన్ వచ్చింది, వాళ్ళు నాకు ఫోన్ చేశారు, మనం గెలుస్తున్న తమ్మాను సంతోషాన్ని వ్యక్తం చేశాను, సంబరపడ్డం. తెల్లారిపోయిన అప్పుడు రమ్మంటే రాలేదు, తెల్లారిపోయినా పోయి తినుకుంటే ఒక మాట అన్నా, అన్నా కేసీఆర్ అనే మూడు అక్షరాలు ఈ తెలంగాణ సమాజాన్ని ఇట్లా నడిపించినాయి, ఉరుతలు ఇచ్చింది. ఒక్కడెవడైనా సోషల్ మీడియాలో పెడితే చీల్చి చెండాడింది. ఈటల రాజేందర్ అంటూ ఫ్లోలిడ్గా ఇవాళ మాట్లాడితే గర్వించింది తెలంగాణ సమాజం. కానీ రేపు సీఎం అనే రెండు అక్షరాలు, సీఎం అనే రెండు అక్షరాలు అంత గొప్ప పేరు నిలబెడతలేదా అని చెప్పి చెప్పిన నేను. ఈటల రాజేందర్ అనేటువంటి జీవితం ఫ్లోరిడ్గా ఉన్నప్పుడు ఉండేటువంటి గొప్పతనం రేపు మంత్రిగా వస్తూ రాదని అనుకున్నాం మేము. ఇవాళ నిజంగానే అట్లే అయిపోయింది. ఆయన తెలంగాణ గాంధీగా కీర్తించిన మనం తెలంగాణ చూస్తుంటే, ఆఫ్టర్ ఆల్ ఒక ఈటల రాజేందర్ అనేటువంటి బక్కపచ్చడం మీద ఇన్ని వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితికి వచ్చినామంటే